మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా మరి నిరుద్యోగిత అంటే ఏంటి, దానికి గల కారణాలు, దాని వల్ల ఏర్పడే పర్యావసనాలు లేదా సమస్యలు ఏంటో మనం ప్రస్తుత క్లాసులో నేర్చుకుందాం. నిరుద్యోగిత అంటే ఏంటి? అమల్లో ఉన్న వేతనాల వద్ద ఒక వ్యక్తి పనిచేయాలనే శక్తి ఆసక్తి ఉన్నప్పటికీ పని లభించని స్థితిని మనం నిరుద్యోగిత అంటారు. అంటే అమల్లో ఉన్న వేతనాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి అక్కడ ఒక ఆ యొక్క ప్లేస్లో ఆ రోజు యొక్క వేతనం 100 రూపాయలు, అమల్లో ఉన్న వేతనం 100 రూపాయలు. ఆ 100 రూపాయల దగ్గర ఒక వ్యక్తికి చేయాలనే కోరిక ఉంది, అంటే ఆసక్తి ఉంది, అదేవిధంగా శక్తి సామర్థ్యాలు ఆరోగ్యంగా ఉంది, కానీ అతనికి పని లభించట్లా. ఆ 100 రూపాయల దగ్గర పని చేయాలని కోరిక ఉంది, ఆసక్తి కూడా ఉంది, కానీ పని లభించట్లా. సో అలాంటి పరిస్థితిని మనం నిరుద్యోగిత అంటాం అన్నమాట. అయితే ఒక్కోసారి ఒక వ్యక్తికి పని చేయాలని కోరిక ఉంది, కానీ అతనికి ఆరోగ్యం బాగలేదు, సామర్థ్యం లేదు, పనిచేసే సామర్థ్యము. సో అలాంటి సందర్భంలో మనం నిరుద్యోగిత అని చెప్పకూడదు. అట్లే ఒకవేళ అతనికి పనిచేసే శక్తి ఉంది, కానీ కోరిక లేదు, అతనికి చేయాలని కోరిక లేదు, అప్పుడు కూడా అతను ఖాళీగా ఉండవచ్చు. సో అలాంటి స్థితిని మనం నిరుద్యోగిత అని అనకూడదు. ఏంటి, వాడికి చేసే శక్తి ఉండాలి, కోరిక ఉండాలి, రెండు ఉండి పని లభించకపోతేనే మన దాన్ని మనం నిరుద్యోగిత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ నిరుద్యోగిత గల కారణాలు ఏంటి? మరి భారతదేశంలో నిరుద్యోగిత అనేది ఎందుకు పెరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒక కొన్ని అంశాల ద్వారా తెలుసుకుందాం. ఒకటి, ఉపాధి రహిత వృద్ధి. ఏంటి ఉపాధి రహిత వృద్ధి? ఏంటి ఉపాధి రహిత వృద్ధి అంటే, మన దేశంలో వృద్ధి రేటు కొంత పెరుగుతున్నప్పటికీ ఆ వృద్ధి ఉద్యోగ అవకాశాలను పెంచట్లేదు. అంటే వృద్ధి పెరుగుతుంది కానీ ఉద్యోగ అవకాశాలు పెరగట్లేదు అన్నమాట. మనకి 1999 2000 సంవత్సరం నుంచి 2004 2005 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఉద్యోగిత వృద్ధి రేట్ అనేది సాలిన అంటే సంవత్సరానికి ఎంత పెరిగింది, 2.90 అంటే 2.90% మాత్రమే జరిగింది. కానీ తరువాత మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో అంటే 2004 2005 మధ్య నుంచి 2009 2010 వరకు చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు వృద్ధి రేటు అంటే ఉద్యోగిత వృద్ధి రేటు ఏమి పెరగల, అంటే 2.9 నుంచి అంతే ఉంది, మళ్ళీ 2.9 దాదాపు 0 ఉంది అనమాట. అంటే ఇది ఎలాంటి వృద్ధి రేటు కూడా జరగలేదు ఉపాధి అవకాశాల్లో. కాబట్టి ఇక్కడ మనకి సాధారణంగా ఆర్థిక వృద్ధి అనేది, అంటే ఒక దేశంలో వృద్ధి జరుగుతుందంటే అది ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఏమైందంటే వృద్ధి అనేది జరుగుతున్నప్పటికీ కూడా అది ఉద్యోగ అవకాశాలు పెంచే స్థాయిలో మన వృద్ధి రేట్ అనేది పెరగడం అనేది జరగలేదు. దీనివలన మన దేశంలో మరి నిరుద్యోగిత అనేది పెరగడం అనేది ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే వృద్ధి అనేది ఉపాధి అవకాశాలను పెంచి వృద్ధి రేటు పెరిగినట్టయితే అది శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు. రెండో అంశము, శ్రామిక శక్తిలో పెరుగుదల. ఏంటి శ్రామిక శక్తిలో పెరుగుదల అంటే, శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది అంటే శ్రామిక శక్తి ఎప్పుడు పెరిగింది, జననాల అంటే జనాభా వేగంగా పెరిగినప్పుడు. జనాభా వేగంగా పెరిగితే శ్రామికుల యొక్క సప్లై కూడా పెరుగుతుంది, అంటే శ్రామిక శక్తి కూడా పెరుగుతుంది. అదే మన దగ్గర నిరుద్యోగితకి ఒక కారణమైంది. మన భారతదేశంలో మరి జననాల రేటు తగ్గకపోవడం వల్ల జనాభా పెరుగుదల అనేది అధికంగా నమోదైంది. ఎందుకని మనం చెప్పుకున్నాం, మన భారతదేశము జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించి 2వ దశలో ఉందని చెప్పుకున్నాం. అంటే 2వ దశ ఏం చెప్తుంది, జననాల రేటు అధికంగా ఉండి మరణాల రేటు తగ్గుతుంది, దీనివల్ల జనాభా విస్ఫోటనం జరుగుతుందని చెప్పుకుంది. కాబట్టి ఇట్లా జనాభా విస్ఫోటనం వల్ల అంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండటం వల్ల మనకి సహజంగా శ్రామిక శక్తిలో కూడా పెరుగుతుంది, అంటే శ్రామికుల సప్లై కూడా ఏమైంది పెరుగుతుంది జనాభా పెరిగినట్టు. కాబట్టి ఈ పెరిగే జనాభాకు కావాల్సిన ఉపాధి అవకాశాలు మన యొక్క వృద్ధి వల్ల జరగట్లేదు. అంటే జనాభా పెరిగిన రేషియోలో ఉద్యోగ అవకాశాలు పెరగట్లేదు అన్నమాట. దీనివల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ప్రచ్ఛన్న నిరుద్యోగత ఏర్పడుతుంది.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే మనం గత క్లాసులో నేర్చుకున్నాం నిరుద్యోగిత రకాల్లో. ఏంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే? అంటే ఒక ఉత్పాదక కార్యక్రమంలో అవసరానికి మించి పనిచేస్తున్న శ్రామికులు మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అన్నాం. సో ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం కనిపిస్తుంది, పట్టణ ప్రాంతాల్లో బహిరంగ నిరుద్యోగిత కనిపిస్తుంది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంత జనాభా పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా నిరుద్యోగిత పెరుగుతుంది, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేది తీవ్రమవుతుందన్నమాట. ఇది రెండవ అంశము. కాబట్టి భారతదేశంలో జననాల రేటు వేగంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల సంభవించి ఆ జనాభాకి పెరుగుదలకు సరిపోయిన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేకపోవడం వల్ల మనకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత అనేది పెరుగుతుంది. ఇది ఒక అంశము. ఇంకా మూడో అంశము ప్రతికూల సాంకేతికత. ఏంటి ప్రతికూల సాంకేతికత అంటే? అంటే సాంకేతిక విజ్ఞానం అనేది ప్రతికూలంగా ఉంది భారతదేశంలో. ఏంటి అంటే ప్రధానంగా ఉత్పత్తి చేసే పద్ధతులు రెండు రకాలని చెప్పాను మనం. ఒకటి శ్రమ సాంద్రత పద్ధతులు, రెండు మూలధన సాంద్రత పద్ధతులు. ఏంటి శ్రమ సాంద్రత పద్ధతులు అంటే శ్రమను ఎక్కువగా ఉపయోగించి సాంకేతిక విజ్ఞానాన్ని తక్కువగా ఉపయోగించి ఉత్పత్తిని చేపట్టడం. అదేవిధంగా మూలధన సాంద్రత అంటేనేమో శ్రామికులు తక్కువ ఉపయోగించి మూలధనాన్ని అంటే యంత్రాలను యంత్ర పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం. అయితే మన దేశంలో మూలధన కొరతగా ఉంది, మరి శ్రామికులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి మరి మనం? అంటే శ్రమ సాంద్రత పద్ధతులు కనుక ప్రవేశపెట్టినట్టయితే జనాభాకు కావలసిన ఉపాధి అవకాశాలు లభ్యమైంది. కానీ మన పారిశ్రామిక వ్యవసాయ రంగంలో ఉత్పత్తిదారులు ఏం చేస్తున్నారు? శ్రమకు బదులు యంత్రశక్తిని అంటే సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిరుద్యోగ సమస్య అనేది ప్రధానంగా పెరుగుతుంది. ప్రధానంగా మరి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏం చేస్తారు? ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సో దాని ప్లేస్లో ఉన్న శ్రామికులు తొలగించడం వల్ల మన సాంకేతిక నిరుద్యోగిత అని వచ్చి చెప్పాను. నిరుద్యోగ రకాల్లో సాంకేతిక నిరుద్యోగిత అని ఉదాహరణ చెప్పాను. ఏంటంటే పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చొప్పించడం వల్ల ఆ సాంకేతిక విజ్ఞానం యొక్క ఆ యొక్క సాంకేతిక విజ్ఞానం యొక్క ప్లేస్లో ఉన్న శ్రామికుల్ని తొలగించబడటం వల్ల అక్కడ నిరుద్యోగిత పెరిగింది. అదొక అంశం. ఇంకా రెండోది ప్రధానంగా ఇక్కడ ఏంటంటే వ్యవసాయ రంగంలో కూడా శ్రమకు బదులు యాంత్రిక శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం చూసినట్టయితే మరి వరి నాటు వేసే యంత్రాలు వచ్చినాయి, అదేవిధంగా వరి కోసే యంత్రాలు వచ్చినాయి, మరి నూర్పిడి చేసే యంత్రాలు వచ్చినాయి. సో దీనివల్ల ఏమవుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో మరి ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు చాలామంది శ్రామికులు. అంటే ఇది ప్రతి ఒక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి కూడా దాదాపు యంత్రాలు అనేవి రావడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో మూలధన సాంద్రత పద్ధతి ఎక్కువైపోయింది. అంటే పారిశ్రామిక రంగంలో కూడా సాంకేతిక విజ్ఞానాలు యంత్రాలను యంత్ర పరికరాలను ఉపయోగిస్తున్నారు, వ్యవసాయ రంగంలో కూడా యంత్రాలని యంత్ర పరికరాలను ఉపయోగించడం వల్ల మరి అధికంగా ఉన్న శ్రామికులు మన దేశంలో శ్రామికులు ఎక్కువ ఉన్నారు. మరి శ్రమ సాంద్రత పద్ధతులు తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం అనేది నిరుద్యోగితకు ప్రతికూలంగా ఉండి నిరుద్యోగిత అనేది వేగంగా పెరగడం జరుగుతుంది. సో ఇది ఒక అంశము. కాబట్టి అధిక జనాభా గల దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులు ఎక్కువగా ఉపయోగిస్తే అప్పుడు నిరుద్యోగ తగ్గే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఈ యొక్క పారిశ్రామిక వ్యవసాయ రంగంలో. కాబట్టి ఇక్కడ ఆ యొక్క టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఆ యొక్క భాగాన్ని శ్రామికులు ఉపాధి కోల్పోవడంతో నిరుద్యోగిత పెరుగుతుంది. కాబట్టి మన దేశంలో సాంకేతిక విజ్ఞానం అనేది ప్రతికూలంగా ఉంది నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణమవుతుంది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత ప్రతికూలమైన విద్యా వ్యవస్థ. అంటే మన దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా ఎట్లుంది? మనకి అనుకూలంగా లేదు, నెగిటివ్ అంటే ప్రతికూలంగా ఉంది. ఏంటి ప్రతికూలంగా? మన భారతదేశంలో విద్య అనేది లోపభూయిష్టంగా ఉంది. అంటే లోపభూయిష్టం ఉండేది మంచి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు పెంచేదిగా లేదు. అదేవిధంగా ఒకవేళ అతను చదువుకున్న చదువుకి కావాల్సిన ఉపాధి అవకాశాలు ఇక్కడ లభ్యం కావట్లేదు. అందుకే ఒక మరి ఎకనామిక్స్ సంబంధించి ఒక ఆర్థికవేత్త గునార్ మిడ్దాలనైనా భారతదేశంలో విద్యా విధానం అనేది మానవ వనరులను అభివృద్ధి పరిచే విధంగా లేదని, ఇది కేవలము ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో గుమ్మస్తాలను
సాధారణ తక్కువ స్థాయి కార్యనిర్వాహకులు మాత్రమే తయారు చేస్తుందని ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల, ఇప్పటి ముమ్మడి కంటే విపరీతంగా పెరగడం వల్ల నైపుణ్యంతో కూడిన విద్య పొరబడి నిరుద్యోగత పెరిగింది. ఏం చెప్తుండు అంటే, మన దేశంలో విద్యా విధానం బ్రిటిష్ వారి కాలంలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానమే ఇంకా ఉంది మన దగ్గర దాదాపుగా. అయితే ఈ విద్యా విధానం ఎట్లుంది అంటే, మనిషి మానవుల్ని అభివృద్ధి పరిచే విధంగా లేదు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటి ఎట్లుందంటే, కేవలం చిన్న గుమ్మస్థాలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చిన్న స్థాయి క్లర్కుల్ని మాత్రమే తయారు చేస్తుంది. అంటే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొంది మంచి ఆదాయాలు పెంచే అవకాశాలు ఇక్కడ కల్పించట్లేదు. అదేవిధంగా మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సాధారణ విద్య ప్రధానంగా, అంటే సాధారణ విద్య అంటే వొకేషనల్ విద్య రెండు ఉన్నాయి, సాంకేతిక విద్య, సాధారణ విద్య. సాధారణ విద్య చదువుకున్న మంది చాలా మంది ఉన్నారు, అంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి సాధారణ విద్యని. ఈ యొక్క డిగ్రీ పీజీ బీఈడీలు అయిపోయిన వాళ్ళు ఏంటి, కేవలము ఒక టీచర్ ఉద్యోగానికో లేదా కనుక ఇతర ఏదైనా కాలేజీకి సంబంధించిన అధ్యాపకులకు చేయాల్సి వస్తుంది. కానీ అవి కూడా దొరకక ఏం చేస్తున్నారు, చిన్న చిన్న క్లర్క్ పోస్టులకి పోటీలు పట్టడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ ఉన్నత స్థాయి ఉద్యోగ అంత స్థాయి ఉద్యోగాలు ఇక్కడ కల్పించలేకపోతుంది. అదేవిధంగా టెక్నాలజీ సాంకేతిక విద్య అనేది తక్కువగా ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇట్లా అదే కనుక సాంకేతిక విద్య వొకేషనల్ కోర్సులు అనుకోండి, అతను చదువుకున్న తర్వాత ఒకవేళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాకపోతే దాని మీద అతను సొంతగా అతను ఏదో ఒక వృత్తిని చేపట్టి అతను ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో సాధారణ విద్య అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. అదేవిధంగా ఏమవుతుంది, విద్యా సంస్థలు కూడా విపరీతంగా పెరిగిపోయి నైపుణ్యంతో కూడిన విద్య అనేది కొరబడుతుంది. ఈ మధ్యకాలం మన దేశంలో మన యొక్క రాష్ట్రంలో చూసినట్టయితే మరి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులాగా వచ్చింది. పుట్టగొడుగులాగా వచ్చిన తర్వాత ఏమైంది, అందరికీ అంటే దాదాపు యావరేజ్ స్టూడెంట్కి కూడా బీటెక్ సీట్ వచ్చినాయి, మరి బీటెక్ ఇంజనీరింగ్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయా, లేదు. ఎందుకంటే వాళ్ళలో అంత నైపుణ్యత లేకుండా ఉంది చాలా మందిలో, అంటే అందరు కాదు చాలా ఎక్కువ మందిలో. సో కాబట్టి దాంతో నైపుణ్యత లేని విద్య అక్కడ అభ్యసించడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు దొరకవు. సో కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ కళాశాలలు మొత్తం కూడా ఏమైనా క్లోజ్ అయినాయి, దాని యొక్క డిమాండ్ తగ్గిపోయింది మళ్ళీ. సో కాబట్టి ఇట్లా మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రతికూలంగా ఉంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మంచి ఉద్యోగాలు పొందడానికి అనుకూలంగా లేదు. అదేవిధంగా సాధారణ విద్య వల్ల చిన్న చిన్న గుమ్మస్థాలు ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సాంకేతిక విద్య అనేది అంతగా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా విద్యాలయాలు విపరీతంగా ఎక్కువగా పెరగడంతో అవసరానికి మించి అక్కడ నైపుణ్యంతో కూడిన విద్య అనేది లేకపోవడం వల్ల మరి వాళ్ళకు ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగత పెరిగింది. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా ప్రతికూలంగా ఉండటం వల్ల ఇక్కడ మరి నిరుద్యోగత అనేది పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక అంశము, నవ్య ఆర్థిక సరళీకరణ విధానాలు. ఏంటి నవ్య ఆర్థిక సరళీకరణ విధానము, ఏంటి సరళీకరణ విధానాలు మనం చెప్పుకున్నాం. భారతదేశంలో 1990 తర్వాత అంటే 1990 దశాబ్దంలో నవ్య ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ఆదాయ సమతలు పెరిగినాయి. మనం చెప్పుకున్నాం సరళీకరణ విధానాలు 91లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎల్పిజి నమూనాను, అంటే ఎల్ అంటే లిబరైజేషన్ సరళీకరణ, పి అంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ, జి అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ. ఈ యొక్క ఆర్థిక సరళీకరణ విధానాలు మూడు ప్రధానంగా చెప్పుకోండి, ఎల్పిజి నమూనా అంటాం. వీటి వల్ల ఏమైందంటే ఆదాయం మొత్తం కూడా కొద్ది మంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, బడా పారిశ్రామిక చేతిలో కేంద్రీకృతమైంది. దీనివల్ల ఆదాయ సంపదలు పెరిగి ఆదాయ సంపద పెరగడం వల్ల పేదవారి యొక్క కొనుగోలు శక్తి తగ్గింది. ఎందుకని, పేదవారి యొక్క కొద్ది మంది చేతుల్లో ఆదాయం కేంద్రీకృతం కావడం వల్ల పేదవారి యొక్క ఆదాయం లేక సరిగ్గా లేక వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాలు సరిగ్గా లేక ఈ యొక్క నమూనాల వల్ల అంటే ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పేదవారి యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అంటే వాళ్ళకి డబ్బులు లేవు, సరిగ్గా ఆదాయం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క పేదవాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిందో మరి పరిశ్రమల్లోకి వస్తువులకి డిమాండ్ అనేది తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది అనుకుంటే ప్రజల దగ్గర డబ్బు లేదు కాబట్టి కొనుగోలు శక్తి తగ్గింది. కొనుగోలు శక్తి తగ్గడంతో మరి పరిశ్రమల్లో వస్తువులకి డిమాండ్ ఏర్పడిద్దా, డిమాండ్ ఏర్పడలేదు.
అదే కాకుండా మళ్ళీ డిమాండ్ తగ్గడంతో ఏమవుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ఆ కొత్త వస్తువు ఉత్పత్తిని తయారు చేయలేరు, ఉత్పత్తి తయారు చేయనప్పుడు ఉపాధి అవకాశాలు కోల్పోతారు, దానివల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఆర్థిక అంటే సరళీకరణ విధానాల వల్ల పెద్ద పరిశ్రమలు అనేవి బహుళ జాతి సంస్థలు దేశంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే పెద్ద పరిశ్రమలు వివిధ దేశాల నుంచి విదేశీ మారక ద్రవ్యంతో విదేశీ సాంకేతిక విజ్ఞానంతో బహుళ జాతి సంస్థలు మరి భారతదేశంలోకి అడుగుపెట్టినాయి పెద్ద పెద్ద పరిశ్రమలు. ఈ పెద్ద పరిశ్రమలతో మన దేశంలో కుటీర చిన్న తరహా పరిశ్రమల వస్తువులు పోటీ పడలేక మన వస్తు ఉత్పత్తికి డిమాండ్ తగ్గి సప్లై తగ్గడం వల్ల ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిందో ఆటోమేటిక్గా ఏమైంది అందులో పనిచేసే డిమాండ్ తగ్గింది, ఉత్పత్తి తగ్గిందంటే డిమాండ్ తగ్గింది. సో డిమాండ్ తగ్గి ఏమైంది సప్లై తగ్గడం వల్ల అందులో పనిచేసే కార్మికులు తొలగించడంతో నిరుద్యోగిత పెరిగింది. సో ఎంతైంది ఇప్పుడు అంటే ఈ యొక్క ఎల్పిజి నమూన అనేది నిరుద్యోగ సమస్యని పెంచే విధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఈరోజు మార్కెట్లోకి మన దేశంలో చిన్న కుటీర పరిశ్రమలు కొండపల్లి బొమ్మలు కానీ తర్వాత ఇలాంటివి ఉంటాయి. కొండపల్లి బొమ్మలు చాలా మంచిగా చేతి వృత్తులతో తయారు చేసిన వస్తువులే, కానీ ఇప్పుడు ఏమైంది ఎల్పిజి వల్ల అంటే సరళీకృత విధానాలు మరి ప్రపంచీకరణ వల్ల ఏమైంది చైనా నుంచి అనేక రకమైన ప్లాస్టిక్ బొమ్మలు మన దేశంలోకి దిగుమతి చేయబడ్డాయి. ఎందుకని అంటే ప్రపంచీకరణ వల్ల, WTO ఒప్పందాల వల్ల. సో ఆ యొక్క పరిశ్రమలు వచ్చేసి ఆ యొక్క బొమ్మలకి మన దేశ పోటీ తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చాలా చీఫ్తో అవి దిగుమతి చేసినాయి అక్కడ నుంచి. సో వాటితో పోటీకి తట్టుకోలేక మన చిన్న కుటీర పరిశ్రమ అన్ని కూడా ఇక్కడ మూతపడడం జరిగింది. పాప అందులో ఉపాధి ఉపాధి పొందే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులయ్యారు ఉపాధి అవకాశాలు లేక. దీనివల్ల పేదరికం కూడా పెరుగుతుంది మళ్ళీ ఆదాయం తగ్గడం వల్ల. సో కాబట్టి ఇట్లా మన దేశంలో నూతన ఆర్థిక విధానాలు అనేవి పెద్ద పరిశ్రమలకి అనుకూలంగా ఉండి బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ఉండి ఏమైనా చిన్న పరిశ్రమలు దెబ్బతీసే విధంగా ఉండి మరి అందులో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోవడం అనేది జరిగింది. దీనివల్ల నిరుద్యోగిత అనేది పెరిగింది. కాబట్టి ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి నూతన ఆర్థిక విధానాల వల్ల మన భారతదేశంలో నిరుద్యోగిత అనేది పెరగడం జరిగింది, ఇది ఒక అంశము. సో కాబట్టి ఇట్లా మనం భారతదేశంలో నిరుద్యోగితకి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే మరి నిరుద్యోగ సమస్య పెరిగితే దేశంలో మరి ఎలాంటి పర్యవసనాలు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని ఒక దేశంలో, మరి దానివల్ల వచ్చే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఏంటి, పర్యవసనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి నంబర్ 1, మానవ వనరులను కోల్పోవడం. ఏంటిది మానవ వనరులను కోల్పోవడం, ఏంటి మానవులను కోల్పోవడం అంటే, అంటే మనం వనరులు అంటే మానవ వనరులు ఈ యొక్క దేశ అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు సహజ వనరులు మానవ వనరులు కూడా చెప్పుకున్నాం. అంటే మానవ వనరులు కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తే చెప్పుకున్నాం. నైపుణ్యం గల సమర్థత కలిగిన శ్రామికులు, ఆరోగ్యం కలిగిన శ్రామికులు దేశంలో ఉన్నట్టయితే ఉత్పత్తి పెరుగుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది ఇప్పుడు మరి ఆ యొక్క మానవ వనరులు వృధాగా ఉంటున్నాయి. అంటే ఏంది శ్రామికులు వృధాగా ఉంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు పని లేక, వాళ్ళు ఉద్యోగ అన్వేషణలో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారు డబ్బు ఉద్యోగం కోసం. కాబట్టి ఈ వనరుల్ని అంటే ఈ యొక్క శ్రామికులు మనం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల, పూర్తిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వనరుల్ని అభిలషణీ స్థాయిలో ఉపయోగించుకున్నట్టయితే ఉత్పత్తి పెరిగి ఉద్యోగ ఆదాయాలు పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా నిరుద్యోగత అనేది మరి పూర్తి స్థాయిలో మానవ వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది, ఇది ఒక సమస్య. ఇంకా 2, పేదరికము పెరుగుదల. ఏంటి నిరుద్యోగత అనేది పేదరికాన్ని పెంచుతుంది. ఎందుకంటే వ్యక్తికి ఉపాధి అవకాశాలు ఉంటే అతనికి ఆదాయం వస్తుంది, ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకుంటాడు, అతను ఉన్నతంగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగత అనేది పేదరికాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తి ఏమవుతుండు, వ్యక్తి పేదవాడు అవుతుండు. అంటే నిరుద్యోగం అనేది పేదరికం అనిపించింది కాబట్టి పేదవాడు, నిరుద్యోగిత వల్ల పేదవాడు అవుతుండు. కాబట్టి నిరుద్యోగిత అనేది ప్రధానంగా పేదరికాన్ని ఉత్పన్నం చేస్తుంది, మళ్ళీ పేదరికం అనేది నిరుద్యోగానికి దారితీసే విధంగా ఉంటుంది అన్నమాట, ఇది ఒక అంశము. ఇంకా 3, సాంఘిక సమస్యలు. సమాజంలో పలు సాంఘిక సమస్యలు తలెత్తడానికి
నిరుద్యోగిత కారణమవుతుంది. అంటే సామాజిక భద్రత కూడా దెబ్బతింటుంది. ఏంటి సాంఘిక సమస్యలు? అంటే దొంగతనాలు, అంటే నిరుద్యోగం వల్ల దొంగతనాలు, దోపిడీలు పెరగవచ్చు, శాంతితో వాతావరణం దెబ్బతినే వస్తుంది. సమాజంలో సమస్యలు ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు అతని యొక్క ఉపాధి దొరికినప్పుడు వేరే ఆలోచనలు మొదలడానికి అవకాశం ఉంది. కాబట్టి పలు రకాల సాంఘిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతల మీద కానీ, దొంగతనాలు కానీ, ఇట్లా దోపిడీ జరిగే అవకాశాలు ఉంటుంది, ఉపాధి అవకాశాలు లేక. సో ఇట్లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఒక అంశము. అదేవిధంగా నాలుగో అంశము, రాజకీయ అస్థిరత. ఏంటి రాజకీయ అస్థిరత అంటే? అంటే దేశంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకోవడానికి నిరుద్యోగిత కారణమవుతుంది. ఎందుకంటే నిరుద్యోగ వ్యక్తులు ప్రతికూల సాంఘిక అంశాలతో సులభంగా ప్రభావితమవుతారు. ఏం చేస్తారు వాళ్ళు? ఖాళీ కూర్చున్నప్పుడు ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల మనకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళ యొక్క విధానాల వల్ల మనం ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నాం అని చెప్పి సమాజం మీద వాళ్ళు ఒక రకమైన వ్యతిరేకత భావాన్ని ఏర్పాటు చేసుకొని అశాంతికి, సమాజంలో అశాంతికి, తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు లోనవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటప్పుడు ప్రజాస్వామిక విలువలు, శాంతి విధానాల పట్ల నమ్మకాన్ని కోల్పోతారు. ఏం చేస్తారు? ఇంకా ఈ సమ్మెలు, ధర్నాలు, లేదా కనుక లేదా సామాజిక వ్యవస్థకు దూరంగా బతకటము. సో ఇట్లాంటివి జరిగి విలువల పతనం చెందే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య విలువలు, శాంతి విధానాల పట్ల నమ్మకాలు కోల్పోయి వాళ్ళు ఇతర మార్గాల వైపు మళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమ్మెలు, ధర్నాలు వీటి వల్ల రాజకీయంగా కూడా కొంత అస్థిరతకు లోనే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక అంశము. దీని తర్వాత శ్రమ దోపిడీ. ఏమైతుంది నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు? శ్రమ దోపిడీకి గురైతుంది. ఎందుకంటే నిరుద్యోగ స్థితిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కూడా గరిష్టంగా శ్రామికులు దోపిడీకి గురవుతారు. ఎందుకంటే శ్రామికులకి ఎవరికైతే పని కల్పించబడుతుందో వారు తక్కువ వేతనంతో పాటు వైవిధ్యమైన షరతులతో పని చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేనందువల్ల శ్రామికులు యజమానులకు తక్కువ వేతనంతో ఎక్కువ పని గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఏంటి ఇక్కడ శ్రమ దోపిడీ అంటే? పని ఏమో తక్కువ ఉంది, నలుగురికే ఉంది పని. ఒక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి దగ్గర ఒక నలుగురికి పని ఉంది, కానీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? 20 మంది ఈ పని కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఎదురు చూస్తున్నారు, 20 మంది ఎదురు చూస్తున్నారు, కానీ 20 మందిలో నలుగురికే పని ఉంది, మిగతా వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటాయి. కాబట్టి ఆ నలుగురిని తీసుకుపోయేటప్పుడు ఏం చేస్తారు? అతను కండిషన్స్ పెడతారు. ఏమని అంటే, మీరు 8 గంటలు కాదు 10 గంటలు పని చేయాలి, నేను వేతనం 100 ఉంది అనుకో, నేను 100 90 రూపాయలు వేతనం ఇస్తా, నువ్వు కాకపోతే ఇంకొకటి తీసుకెళ్తా. అదేమైంది? ఎందుకని? ఎక్కువ మంది ఉన్నారు కదా శ్రామికులు, అక్కడ 20 మంది ఉన్నారు, నలుగురే అవసరం. కాబట్టి బాబు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సాయంత్రం కల్లా జీవనోపాధి కోసం డబ్బులు సంపాదించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ 10 రూపాయలు తక్కువైనా పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నలుగురికే ఉంది, 20 మంది ఉన్నారు. అక్కడ అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మేము 8 గంటలు కాదు 10 గంటలు చేయాలి, ఈ టైం నుంచి టైము, మీకు 100 కాదు నేను 90 రూపాయలు ఇస్తా అని చెప్పేసి యజమానులు వాళ్ళని శ్రమ దోపిడీ గురి చేస్తారు. అంటే ఎక్కువ 10 గంటలు చేపించుకుంటారు, తక్కువ వేతనం ఇస్తారు. ఎందుకని? డిమాండ్ ఎక్కువ ఉంది పనికి, కానీ అక్కడ పని అంతమంది, పనికి డిమాండ్ ఎక్కువ ఉంది కానీ అక్కడ సారీ శ్రామికులు సప్లై ఎక్కువ ఉంది కానీ డిమాండ్ తక్కువ ఉన్నాడా. సో కాబట్టి ఏమైంది, అక్కడ వీళ్ళు తక్కువ వేతనంతోనే బాగా ఎక్కువ పని చేయించుకోవడానికి ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా లేనప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉపాధికి భద్రత లేనప్పుడు ఇంకా ఏ పని అయినా, యజమాని చెప్పిన ఏ పని చేయడానికి, 2 గంటలు ఒక అదనంగా 1 గంట ఎక్కువ పని చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా శ్రామికుల యొక్క శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఇది ఒక అంశము. దీని తర్వాత జీవన ప్రమాణము. ఏంటి జీవన ప్రమాణము అంటే? జీవన ప్రమాణం తగ్గుతుంది. ఎందుకంటే నిరుద్యోగత ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం పోటీ పడే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి, ఇందా మనం చెప్పుకున్నట్టు అక్కడ యజమానితో బేరమాడే శక్తి ఉండదు వీళ్ళకి. 100 రూపాయలు అయితే 100 రూపాయలు కాకుండా నాకు 120 ఇస్తావా 150 ఇస్తా మనం బేరమాడలేము. ఎందుకని అంటే ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు, పనేమో కొద్ది మందికి ఉంది అక్కడ. సో కాబట్టి దీనివల్ల ఏమైంది, పోటీ వచ్చింది వాళ్ళ మధ్య శ్రామికుల నుంచి. పోటీ వచ్చేసరికి పని కోసం అప్పుడు ఏమైంది, వాళ్ళు బేరమాడే శక్తి అంటే నాకు ఎక్కువ వేతనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ జీతాలు కానీ ప్యాకేజీలు కానీ
ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా తగ్గి ఉద్యోగ అవకాశాలు తగ్గి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే కనీస వేతనాలు పొందలేరు. సో కాబట్టి ఇట్లా జీవన ప్రమాణ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది అనమాట. అంటే సరైన పౌష్టికాలు తీసుకోలేరు, ఆదాయాలు తక్కువ, ఆదాయము తక్కువ వచ్చినప్పుడు. కాబట్టి అదేవిధంగా శ్రామికులకి బేరమాడే శక్తి కూడా తగ్గుతుంది. ఎందుకంటే డిమాండ్ చేయలేదు ఇంత వేతనం ఇవ్వమని. ఎందుకంటే డిమాండ్ చేయాలి, అక్కడ ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు, పని ఏమో కొద్ది మందికే ఉంది. కాబట్టి డిమాండ్ చేసిన అనుకో, నువ్వు కాకపోతే వేరే వాళ్ళని తీసుకెళ్తాంపా, నువ్వు రామాకు అని చెప్పేసి అక్కడ యజమాని బెదిరించే అవకాశం ఉంటుంది. శ్రామికుడు ఏం చేస్తుంటే ఇవాళ ఖాళీగా ఉండే బదులు 90 రూపాయలు వచ్చినా మనం పోయి పని చేసుకుందాం, 150 కాదు 90 వచ్చినా తీసుకుందాం, లేదా 100 రూపాయలు వచ్చినా పని చేసుకుందాం, మళ్ళీ సాయంత్రం కల్లా మనకి ఇంట్లో మరి పరిస్థితులు మనం అనుకూలంగా లేవు కాబట్టి మనం ఈ యొక్క వేతనం కింద పనిచేద్దాం అని చెప్పేసి వాడు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఇది బేరమాడలేడు అతను, ఇంత నాకు అమౌంట్ కావాలి, ఇంత అయితే నేను పని చేస్తా, ఇంత వేతనం ఇస్తే పని చేస్తా అనేది చేయలేడు అనమాట. సో ఇది ఒక అంశము. కాబట్టి బేరమాడే శక్తి తగ్గి వాళ్ళకి ప్రజలు ఆదాయాలు తగ్గి వాళ్ళకి జీవన ప్రమాణ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది నిరుద్యోగిత సమస్య వల్ల. ఇంకా ఇంకొక అంశము ఉద్యోగ వ్యత్యాసాలు ఏంటి. ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు ఉద్యోగానికి బయట ఉన్నట్లయితే మళ్ళీ ఉద్యోగాన్ని దొరకబెట్టుకోవడం అనేది కష్టంతో కూడుకుంది. కావడం వల్ల శ్రామిక మార్కెట్లో ఉద్యోగ లభ్యత పరిస్థితి మరింత జటిలమవుతుంది. కొంతకాలం పాటు పనికి బయట ఉన్న వ్యక్తికి అతని తప్పు ఏమీ లేనప్పటికీ అతని సేవలు వినియోగించుకోవడానికి యజమానులు ఎవరు కూడా సుముఖంగా ఉండరు. ఏంటి, ఒకవేళ నిరుద్యోగంగా ఉంటాడు అతను, ఏమి ఉపాధి లేకుండా కొంతకాలం పాటు అలాంటి పని లేకుండా ఉన్నప్పుడు, ఉద్యోగానికి బయట అంటేంది పని లేకుండా నిరుద్యోగం ఉన్నప్పుడు మళ్ళీ అతను ఉద్యోగాన్ని ఎత్తుక్కొని మళ్ళీ ఉద్యోగంలో చేరడం అనేది చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటారు, మన ఇక్కడ ఆఫీస్ వెళ్ళినప్పుడు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఉద్యోగం చేయడానికి నువ్వు అంతకుముందు ఏమైనా పని చేసినావు అడగడం ప్రధానంగా జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు అంటే అతను ఖాళీగా ఎక్కువ రోజులు ఉన్నట్టయితే పని లేకుండా ఉద్యోగం లేకుండా మళ్ళీ పని దొరకడం అనేది చాలా కష్టంతో కూడి ఉంటుంది. యజమానులు కూడా ఏం చేస్తాడు, డబ్బు ఇడుతను ఒక 2-3 సంవత్సరాలు పని చేయలేదు కాబట్టి ఇంకా పని చేయలేడు, ఇప్పుడు పెట్టుకున్నా మనకి అంత ఉపయోగపడ్డ ఆలోచనతో అలాంటి వ్యక్తుల్ని కూడా పనికి యజమానులు తీసుకుంటారు. అంటే ఇక్కడ తేడా వచ్చేసింది అనమాట ఉద్యోగ వ్యత్యాసాల్లో. కాబట్టి ఇది ఒక పరిస్థితి. దీని తర్వాత నైపుణ్యాల ఉపయోగతను కోల్పోవడము. ఇంకో సమస్య, నిరుద్యోగుల వల్ల నిరుద్యోగులుగా ఉన్న కాలంలో వారు తమ నైపుణ్యాలను ఉపయోగించలేరు. కాబట్టి నిరుద్యోగిత స్థితి చాలా కాలం పాటు కొనసాగినట్లయితే వారికి ఉన్న నైపుణ్యాలను కోల్పోవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పని మనం తరచుగా చేస్తే దాంట్లో నైపుణ్యం పెరుగుతుంది, కానీ కొంతకాలం పాటు పనిచేసి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు మనం ఖాళీగా ఉపాధి లేకున్నప్పుడు వాళ్ళు అదే పని మనం చేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అంటే నైపుణ్యం తగ్గుతుంది, అందులో సామర్థ్యం తగ్గుతుంది. సో కాబట్టి ఇది ఒక సమస్య. కాబట్టి శ్రామికుల యొక్క నైపుణ్యాలు మనం ఉపయోగించడం అనేది కోల్పోతాము ఎక్కువ కాలం ఒక వ్యక్తి నిరుద్యోగంగా ఉన్నట్లయితే. అంటే అతను పనిచేసే అవకాశం తగ్గిపోయింది అనమాట. చేస్తాడు కానీ మొదటిలో చేసినంత నైపుణ్యతగా తర్వాత ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ ఖాళీ సమయం తర్వాత మళ్ళీ పనిచేయడం అనేది కొంచెం కష్టంతో కూడి ఉంటుంది. కాబట్టి వారి యొక్క నైపుణ్యాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లా మనకి నిరుద్యోగం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉన్నట్లయితే మనం అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మరి మనం నిరుద్యోగ సమస్యని తొలగించుకోవాలి. సో కాబట్టి పేదరికము నిరుద్యోగం అనేది జంట పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏది ముందో ఏదో చెప్పలేము. అంటే పేదరికం నిరుద్యోగానికి దారితీస్తుందా, లేకపోతే నిరుద్యోగం వల్ల పేదరికం ఏర్పడుతుందా అనేది చెప్పలేము. రెండు పరస్పరం ఆధారపడి ఉన్నాయి. అంటే పేదరికం అనేది ఉద్యోగానికి దారితీస్తుంది ఒక్కొక్క సందర్భంలో, అదేవిధంగా నిరుద్యోగం అనేది కూడా ఒక్కోసారి పేదరికానికి దారితీస్తుంది. రెండు కవల పిల్లలు లాంటివి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్యని మనం తొలగించినట్లయితే ఆర్థిక వ్యవస్థ మంచిగుంటుంది అనమాట. కాబట్టి మనం పేదరికానికి కానీ నిరుద్యోగ సమస్య కానీ నివారణ చర్యలు ఒకే రకంగా ఉంటాయి. మనకి కనీస అవసరాల పథకం కానీ ఉపాధి హామీ పథకాలు కానీ కానీ తర్వాత మనకి 60 పథకాలు కానీ ఇవన్నీ కూడా పేదరికాన్ని
నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి తీసుకునే చర్యలు. ఇది మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. పేదరికానికి నిరుద్యోగానికి నిర్మూలన చర్యలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట.